వెల్కమ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మనబడి వీడియోస్ ఎన్టీఏ జేఈ నుంచి కొత్త అప్డేట్ ఒకటి అయితే రావడం జరిగింది ఎవరికైతే ఎన్టీఏ నుంచి జేఈ నుంచి మీకు ఫోన్ కాల్ కానీ ఈమెయిల్ కానీ వస్తే ఫోన్ ఆర్ ఈమెయిల్ కానీ వస్తే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఫోటోని అప్లోడ్ చేయాలి దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ గెట్టింగ్ మెసేజెస్ ఆర్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ ఎన్టీఏ మే ఇగ్నోర్ ఇట్ అంటే దీని అర్థం ఏంటంటే మీకు ఏదైతే జేఈ నుంచి కానీ ఎన్టీఏ నుంచి కానీ ఒక ఈమెయిల్ వస్తుంది లేదా ఒక ఫోన్ అంటే వాయిస్ మెసేజ్ లాగా వస్తుంది అక్కడ ఎవరు మనిషి మాట్లాడరు సో ఎందుకంటే మీరు అప్లోడ్ చేసిన ఫోటో ఏదైతే ఉందో దానివల్ల డిస్క్రిపెన్సీ ఉంది సరిగ్గా క్లారిటీ లేదు అలాంటి ఫోటోని మళ్ళీ మీరు మళ్ళీ తీసుకొని మేము చెప్పిన పారామీటర్స్ ప్రకారము ఫోటోను అప్లోడ్ చేయండి అని చెప్పి ఒక మెసేజ్ అయితే వస్తుంది అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే ఫోటోనైతే అప్లోడ్ చేయాలి మిగతా వాళ్ళు అవసరం లేదు అంటూ జేఏ జేఈ వాళ్ళు ఎన్టీఏ వాళ్ళు కొత్తగా అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది మీరు ఇప్పుడు చూసిన స్క్రోలింగ్ మెసేజ్ వాళ్ళ వెబ్సైట్ నుంచి వచ్చింది సో కాబట్టి అందరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు అలాగే నేను మార్నింగ్ ఇంకో వీడియో చేస్తున్నాను దాంట్లో ఏంటంటే మీరు ఖచ్చితంగా లాగిన్ అయిన తర్వాత లాగిన్లో పైన మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఒకటి ఉంటుంది ఆ ఎడిట్ ఆప్షన్ కనపడిన వాళ్ళు మాత్రమే చేయాలి మిగతా వాళ్ళు కూడా అవసరం లేదు సో ఇన్ని ఇన్ని రకాలుగా మీరు చెక్ చేసుకొని మీరైతే ఏదన్నా ఉంటే ఫోటోను అప్లోడ్ చేసుకోండి మిగతా అందరూ క్యాండిడేట్స్ కంగారు పడి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తున్నారు చాలా కామెంట్స్ కూడా పెడుతున్నారు మా ఫోటో మేము చేయాలా వద్దా అని సో స్టూడెంట్స్ అందరూ కంగారు పడకుండా మీకు ఫోన్ కాల్ ఈమెయిల్ వస్తే చూడండి సో ఈమెయిల్ అయితే మిస్ అవ్వకండి కేస్ ఒకవేళ ఈమెయిల్ ఇన్బాక్స్లో లేకపోతే స్పామ్లో ఉంటుంది స్పామ్ అనే ఫోల్డర్ ఓపెన్ చేయండి స్పామ్ అనే ఫోల్డర్లో దొరికితే మీరు ఆ ఈమెయిల్ని ఆ ఇమెయిల్ ప్రకారం మీరు అయితే చేయండి సో ఎక్కడైతే మిస్ అయితే అవ్వకండి ఫోన్ నెంబర్స్ కూడా మీది ఇచ్చారా లేకపోతే మీ ఫాదర్ మీ పేరెంట్స్ వాళ్ళు ఇచ్చారా చెక్ చేసుకోండి సో వాళ్ళు కూడా అడగండి ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా వాయిస్ మె వాయిస్ లాగా వస్తుంది కాబట్టి ఆటోమేటెడ్ వాయిస్ లాగా కాబట్టి వాళ్ళు ఇగ్నోర్ చేశారేమో కాబట్టి ఒకసారి ఫోన్ లాగ్ కూడా చెక్ చేయండి కాల్ లాగ్ ఇన్కమింగ్ కాల్స్ అన్ని కూడా సో చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు యాక్ట్ రియాక్ట్ అవ్వండి లేదా మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి మీరు మీరు ఐడి అండ్ పాస్వర్ట్లో లాగిన్ అయ్యా మీరు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎక్కడైతే ఇగ్నోర్ అయితే చేయకండి ఎందుకంటే రేపు లాస్ట్ డేట్ రేపు రాత్రి ట్వల్ ఓ క్లాక్ వరకు ఉంటుంది లాస్ట్ డేట్ అంత తర్వాత ఉండదు కాబట్టి వెంటనే అయితే మీరు రియాక్ట్ అవుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ వెరీ మచ్